हेलो अंडी नमस्ते वीडियो लो रमजान स्पेशल शीर कुर्मा रेसिपी ए विधंगा तैयार चेयालो चूपिस्तुन्नानु नेनु श्री विद्या वेलकम बैक टू तेलुगिंटी मुच्चट्लु। रमजान पंडग अनगाने अंदर की मुंदुगा गुर्तुकु वच्चेदी शीर कुर्माने कदंडी। मरी शीर कुर्मानी पंडग रोजु मुस्लिम सोदरुलंदरू कूडा तम स्नेहितुलु बंधुवुलंदरिकी शीर कुर्मानी पंचडं जरुगुतुंदी। కానీ మనం ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ అంటే కరోనా టైంలో ఎవరికి ఏది ఇవ్వాలన్నా కాస్త టెన్షనే కదండి। అందుకోసమనే పర్ఫెక్ట్గా మనము షీర్ కుర్మాని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి। ముందుగా కొన్ని జీడిపప్పులు 5-6, ఎండు ఖర్జూరాలు, కొన్ని బాదం పప్పులు, కొన్ని దోస పలుకులు వీటన్నింటిని నీళ్ళలో వేసి 4 నుండి 5 గంటల పాటు నానబెడుతున్నాను। అలా నానబెట్టడానికి సమయం లేనప్పుడు 1 గంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టినా సరిపోతుంది। తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను। ఆ తర్వాత ఇందాక నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ చూయించాను కదండి, వాటన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పెట్టుకున్నాను। ఇలా నానబెట్టి కత్తిరించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఈ నెయ్యిలో వేసేసి వేయించుకుంటున్నాను। ఖర్జూరాలని లోపల గింజ తీసేసి సన్నగా ముక్కలుగా కత్తిరించుకొని వాటిని కూడా వేయించుకుంటున్నాను। షీర్ కుర్మాలో ఇవే కాకుండా కొన్ని సార పలుకులు, వీలైతే కొన్ని పిస్తా పప్పులు కూడా వేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటాయి। ఒకవేళ లేనట్లయితే మీరు వాటిని స్కిప్ చేయొచ్చు। ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కాస్త వేగగానే వాటన్నింటిని తీసి ఇంకొక పాత్రలోకి పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను। మళ్ళీ అదే కడాయిలోకి కాస్త నెయ్యి వేసేసుకొని అందులోకి సేమియాని వేసి దూరగా వేయించుకుంటున్నాను। ఇక్కడ మనము సన్నగా ఉండే ఈ సేమియానే ఉపయోగించాలండి షీర్ కుర్మాకి। నార్మల్ సేమియా కన్నా ఇలా సన్నటి సేమియాని ఉపయోగించినట్లయితే షీర్ కుర్మా అనేది చాలా బాగా కుదురుతుంది। ఇంకా సేమియా బ్రౌన్ కలర్ అవ్వగానే దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను। ఆ తర్వాత మళ్ళీ అదే పాత్రలోకి 3 కప్పుల పాలని పోస్తున్నాను। షీర్ కుర్మాకి చిక్కటి పాలు తీసుకున్నట్లయితే రుచి మరింత బాగా ఉంటుంది। వీలైతే కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే। వేయించి పక్కన పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్లో కొన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని సన్నగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటున్నాను। పాలు అనేవి మరుగుతున్న సమయంలో మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా పాలలో వేసేసాను। ఆ తర్వాత అదే పాలల్లోకి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ మిశ్రమాన్ని కూడా పాలల్లోకి వేసేస్తున్నాను। డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పేస్ట్ చేసి పాలల్లో వేసుకోవడం వలన ఒకవేళ పాలు పల్చగా ఉన్నా కూడా మనకి పాలు అనేవి చిక్కగా వస్తాయి, రుచి బాగా ఉంటాయి। డ్రై ఫ్రూట్స్ పేస్ట్ అనేది ఉండలు లేకుండా పాలలో పూర్తిగా కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత అందులోకి వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా వేస్తున్నాను। సేమియాని కాసేపు పాలలో మరగనివ్వాలి। ఈ షీర్ కుర్మాలో ఎండు ఖర్జూరానే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు। ఎండు ఖర్జూర అయినా వేసుకోవచ్చు, మనకి మార్కెట్లో దొరికే డేట్స్ని కూడా మనము ఇందులో వేసుకోవచ్చు। ఇవి మరుగుతున్న సమయంలోనే ఇందులోకి సరిపడినంత చక్కెరని వేసుకుంటున్నాను। చక్కెర కాస్త తక్కువగానే పడుతుందండి షీర్ కుర్మాలో, ఎందుకనంటే మనం ఇక్కడ ఖర్జూరాలని వేసాం కదా, ఖర్జూరాలు కాస్త స్వీట్గానే ఉంటాయి కాబట్టి చక్కెర అనేది కాస్త తక్కువగానే పడుతుంది। చివరగా కొద్దిగా ఇలాచీ పొడిని వేస్తున్నాను। ఇలాచీ పొడి వేయడం వలన షీర్ కుర్మా రుచి మరింత బాగా ఉంటుంది। మరింత ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొద్దిగా రోజ్ వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు। ఇలా పాలు పొంగు వస్తున్నాయి అనగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా మనము షీర్ కుర్మాని సర్వ్ చేసుకోవచ్చు। ఈ షీర్ కుర్మాని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, ఎలా తీసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది। షీర్ కుర్మా కాస్త వేడిగా ఉన్నప్పుడు పల్చగా అనిపించినా చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది, అంతేనండి। ఎంతో టేస్టీ రుచికరమైన
షీర్ కుర్మా తయారైపోయింది. చివరగా కొద్దిగా కుంకుమ పువ్వుని పాలలో నానపెట్టేసి వేస్తున్నాను గార్నిషింగ్ కోసమని. అదేవిధంగా షీర్ కుర్మాకి కాస్త కలర్ యాడ్ చేద్దామని. ఇంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ షీర్ కుర్మా రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.